Punit Kumar gurinchi cheppandi. Kiran Kumar. Yeah. Heavy gym cheyadam valla chanipayara. So basically mana Kannada power star. So eena exercise chesta chanipayaru ani manandariki telusu. So news lo chustunnam. Andaru em anukuntarante heavy exercise chesi ఆయనకి cardiac arrest అయిందా లేదంటే సో ఏంటి అనేది చాలా మందికి ఒక చిన్న డౌట్. సో దీనిలో సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆయన ఎక్సర్సైజ్ చేస్తేనే ఇలా అయిందని మనం చెప్పలేము. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని. అది అనగానే ఇట్స్ లైక్ అదొక బ్యాడ్ డ్రీమ్ అయితే బాగుండు అని అనుకున్నాను. సో ఇట్ ఈస్ ఎ సాడ్ న్యూస్ బేసికల్లీ అండ్ యు లాస్ ఎ వండర్ఫుల్ యాక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మనకు వస్తే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం పొద్దున్న లెగ్సిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తాం. అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదంటే మన రెగ్యులర్ యాక్టివిటీ అవ్వచ్చు, లేదంటే మన ఆఫీస్ వర్క్ అవ్వచ్చు. ఇలా ఎన్నో యాక్టివిటీస్ ఎన్నో పనులు మనం చేసుకుంటున్నాం. ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక వర్క్ పని అంతే. సో అది చేస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది అనేది చిన్న మిస్కన్సెప్షన్. హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏంటి, అసలు రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రోటోకాల్ని మనం యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే సో ఆయనకి ఏ ఫ్యాక్టర్స్ నుంచి హార్ట్ అటాక్ వచ్చిందనేది అంటిల్ అండ్ అన్లెస్ రిపోర్ట్స్ వచ్చేవరకు మనకేం తెలియదు కూడా. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఆయన చేసిన తర్వాత వచ్చిందని అన్నారు కదా. ఇప్పుడు బయట మనం చూస్తుంటే సార్స్ AY.4.2 డెల్టా వైరస్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది, మీరు చూసే ఉంటారు. అది కర్ణాటక ఇటు సైడ్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 8 to 10 మెంబర్స్కి అటాక్ అయింది. సో అదే చైనాలో రష్యాలో చాలా విపరీతంగా ఉంది. సో దేని నుంచి వచ్చింది అనేది మనం చెప్పలేము. సో అది అంటిల్ అండ్ అన్లెస్ రిపోర్ట్స్ వచ్చేవరకు చెప్పలేము.